టైటిల్ చూసి కొంచెం క్యూరియాసిటీ రావచ్చు తప్పులు ఏంటి అని చెప్పేసి. సో నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్ అవుదాం అనుకుని డిసైడ్ అయ్యింది. ఇట్స్ లాంగ్ 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 టైం అగో. అది అంత తర్వాత వేరే వీడియో చెప్తాను. బట్ ఈ తప్పులకు వచ్చేసి ఏంటంటే, నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఐ థింక్ 2015లో స్టార్ట్ చేశాను. అంట్లో ఫస్ట్ వీడియో నేను ఐ థింక్ 2014 అండ్ ఆర్ 2015లో పెట్టాను అనమాట. అండ్ అప్పుడు ఆ వీడియోస్కి నాకు మంచి రెస్పాన్సే వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే నేను ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నట్టు అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్లో లింక్ షేర్ చేస్తున్నట్టు, వాట్సాప్లో లింక్ షేర్ చేస్తున్నట్టు, ఫేస్బుక్లో షేర్ చేస్తున్నట్టు అప్పుడు అంత చేసేవాడిని కూడా కాదు. జస్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను, వదిలేసాను. దాన్ని ప్రమోట్ ఎట్లా చేయాలో తెలియదు, దానికి ఏం రాయాలో తెలియదు, అసలు ఏం తెలియదు. నాకు అనిపించింది నేను చేశాను, ఏదో పెట్టేశాను అప్పుడు మోన్లాగ్స్ కానీ లేకపోతే కొన్ని స్కిట్ వీడియోస్ లాగా అండ్ ఆల్. అయితే నేను తప్పులు ఏంటి ఈ వీటిలలో చేసింది ఏంటంటే, ఇప్పుడు మీకు అందరికీ ఐడియా ఉంటుంది, అప్పట్లో యూట్యూబ్ ఐ మీన్ ఫర్గెట్ అబౌట్ యూట్యూబ్, ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కాదు మన నార్మల్ కామన్ పర్సన్స్, అంటిల్ అండ్ అన్లెస్ బాగా డబ్బున్న వాళ్ళు కాకపోతే. ఇంకా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ అప్పటికి ఇంకా జస్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. లైక్ ఒక కల్చర్ ఇక్కడ మన ఇండియాలో కూడా న్యూ ఇండిపెండెంట్ యూట్యూబర్స్ రావడం. బ్లాగింగ్ అంటే ఏంటో తెలియదు అప్పటికి, టు బి ఫ్రాంక్, బ్లాగింగ్ అంటే ఏంటి లేకపోతే ఏంటి ఇవన్నీ కథలు, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఓన్లీ ఫారెన్లో కొంతమంది స్టార్ట్ చేశారు, కొంతమంది నార్త్లో కొంతమంది స్టార్ట్ చేశారు, కానీ మన సౌత్ అయితే ఇంకా అంత పెద్ద కల్చర్ రాలేదు. సో నేను కన్సిడర్ చేసే తప్పులు ఏంటి అంటే, నేను ఇవి తప్పులుగా ఎందుకు భావిస్తున్నానంటే, ఒకవేళ నేను వాటి గురించి ఎక్కువ ఆలోచించుకుంటుంటే వాటిని తప్పులు అనుకోను. బట్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు మళ్ళీ నాకు అది థాట్ వస్తుంది, కాబట్టి దట్ మీన్స్ నేను ఎక్కడో లోపల ఫీల్ అవుతున్నాను నేను ఎందుకు గురించి దాన్ని యూజ్ చేసుకోవద్దని చెప్పి. బేసిక్ రీజన్ ఏంటంటే, మనకి 2016 తర్వాతనే మనకి జియో ఫైబర్ ఐ మీన్ జియో సిమ్స్ వచ్చాయి, ఫ్రీ ఇంటర్నెట్ కానీ లేదంటే వెరీ మినిమం అమౌంట్కి ఇంటర్నెట్ అందరికీ యాక్సెస్ వచ్చేసింది. ప్రయర్ టు దాట్ మనకి ఐడియా ఉంది, 1GB 2GB డేటా కావాలి అంటే ఎలా యూజ్ చేసేవాళ్ళం, 1 మంత్ మొత్తం యూజ్ చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి 1GB 2GB డేటా. సో అలాంటిది వన్స్ జియో కేమ్, అన్ని మొబైల్ సర్వీసెస్ ప్రొవైడర్స్ కానీ కాంపిటీషన్ తట్టుకోవాలి కాబట్టి కొంచెం కన్సిడరబుల్లీ చాలా తక్కువ రేట్స్కే మనకి డేటా దొరికింది అండ్ నెట్ ఫ్రీ అయిపోయింది ఆల్మోస్ట్ అందరికీ. సో చాలామంది ఈజీలీ యూట్యూబ్ కానీ మిగతా కంటెంట్ కానీ నెట్ ఆన్లైన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్ వీ ఆల్ హ్యావ్ టు థ్యాంక్ జియో ఫర్ దాట్. ఈ ఆన్లైన్ షాపింగ్స్ కానీ లేదంటే ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ ఇవన్నీ కూడా పాజిబుల్ అయ్యాయి, వాళ్ళందరూ కూడా ఈ కాంపిటీషన్ వల్ల సక్సెస్ అయిన వాళ్ళే. సో నా కేసుకు వచ్చేసరికి ఏమైందంటే, నేను 2015 ఆ టైంలో వీడియోస్ పెట్టినప్పుడే అసలు ఎక్కడ ప్రమోషన్ చేయకుండా ఏం చేయకుండా జస్ట్ నా ఛానల్లో జస్ట్ పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టేసాను. టైటిల్స్ కూడా ఎలా పెట్టాలో తెలియదు. అలాంటప్పుడు నేను పెట్టిన వీడియోస్కి నాకు మినిమం 1000, 1500, 2000 వ్యూస్ వచ్చేవి అప్పట్లో. అది అండ్ దట్టు ఈరోజు నేను పెట్టానంటే, లైక్ ఇది జూలై కదా, జూలైలో నేను వీడియో పెట్టానంటే నాకు మళ్ళీ బుద్ధి ఎప్పుడు వచ్చేది, సెప్టెంబర్ అక్టోబర్ ఆర్ నవంబర్ డిసెంబర్, ఒక 6 నెలలకు ఒకటి లేకపోతే 4-5 నెలలకు ఒకటి అలా 3 నెలల తర్వాత ఒకటి ఇలా రెగ్యులర్ పెట్టేవాడిని కూడా. బికాస్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ అన్ ఎంఎన్సీ ఆ టైంలో, జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను భయం ఉండేది అనమాట. ఏంటంటే నేను ఇట్లా వీడియో చేస్తున్నానని ఆఫీస్లో తెలిసిపోతే నా ఇంకా ఉన్న ఇన్సెక్యూరిటీస్ ఏంటంటే జాబ్లో తీసేస్తారేమో, లేదంటే మేనేజర్ అప్రైజల్లో సరిగ్గా రేటింగ్ ఇవ్వడేమో, ఇవన్నీ కొంచెం నా మైండ్లో ఇవన్నీ రన్ అవుతూ నేను వద్దు జాబ్ చేస్తున్నాను కదా మళ్ళీ బయటికి తెలియొద్దు అని చెప్పి చాలా సీక్రెట్గా పెట్టేవాడు. అలా పెట్టిన వీడియోస్కి కూడా నాకు లక్కీగా అంతంత వ్యూస్ వచ్చాయి, 1500, 2000 మినిమం. కొన్ని కొన్ని వ్యూస్ అయితే నాకు షాకింగ్, కొన్ని 5000, 6000 వ్యూస్ కూడా వచ్చాయి. అండ్ ఆ టైంలో 2015 ఆ టైంలో ఇప్పుడున్న యూట్యూబర్స్ కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ కానీ ఎవరు లేరు. ఇప్పుడు ఎవరైతే బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ లాగా, ఇప్పుడైతే ఎవరైతే సెలబ్రిటీస్ లాగా ట్రీట్ అవుతున్నారో బయట, వాళ్ళు అసలు గేమ్లోనే లేరు. అలాంటప్పుడు నాకు ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఒకటి ఉన్నాక నేను దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు సరిగా, బికాజ్ నా ఇన్సెక్యూరిటీస్ వల్ల, నా భయాల వల్ల. అరే ఆఫీస్లో తెలిసిపోతుందని ఎవరికి చదివకుండా నేను కంటిన్యూ చేయలేదు, ఒకటి. రెండవది ఏంటంటే, 2017లో నేను జాబ్ మానేశాను ఫుల్ టైం యాక్టింగ్ ఇంకా ట్రై చేద్దామని. ఈవెన్ దెన్ అప్పుడు ఆప్షన్ ఉంది, అప్పుడు వీడియోస్ పెడదామని, కానీ అప్పుడు కూడా నా ఇది నా నేను చేసిన సెకండ్ తప్పు, సెకండ్ మిస్టేక్, నా లేజినెస్ వల్లనో లేదంటే నా కొంచెం పొగరనుకోండి లేదంటే ఇగ్నోరెన్స్ వలన
ఐ డిడ్ నాట్ కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ యూట్యూబ్. 2017 మే ఆ టైంలో నేను జాబ్ మానేశాను. ఈవెన్ దెన్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ, నేను అప్పటికి కూడా వీడియోలు పెడుతుంటే మేబీ స్టార్ట్ చేయడం ఒకవేళ నా ఫుల్ టైమ్గా నేను అప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేసిన ఉంటే మేబీ ఈ టైంకి నేను ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళం, మేబీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ మేబీ యూ నెవర్ నో ఇన్ దిస్ డిజిటల్ ఇండస్ట్రీ ఇట్సెల్ఫ్ మన సోషల్ మీడియాలోనే. సో అప్పుడు అంత కాంపిటీషన్ లేనప్పుడు ఒకవేళ నేను గేమ్లో ఉంటుంటే మేబీ నాకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉండేదేమో ఇప్పుడున్న దానికంటే. కానీ నౌ గల్లీకి ఒక బ్లాగర్ అయిపోయాడు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉండేసరికి ప్రతి ఒక్కరు బ్లాగర్ అయిపోయారు, ప్రతి ఒక్కరు రికార్డ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. కాబట్టి ఇప్పుడు కొంచెం నేను యాక్చువల్ చెప్పాలంటే చాలా బ్యాక్లో ఉన్నాను కంపేర్ టు అదర్స్. వెన్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ నేను దాన్ని యూస్ చేసుకోలేదు. అండ్ నౌ ఐఎమ్ సమ్టైమ్స్ ప్రతిరోజు కాదు కానీ అప్పుడప్పుడు వేరే వాళ్ళని చూసినప్పుడు అరే ఆ టైంలో అసలు వీళ్ళు ఎవరు కూడా తెలియదు, ఆ టైంలో వీళ్ళు అసలు గేమ్లోనే లేరు, కానీ ఇప్పుడు వీళ్ళు నన్ను నాకంటే ముందు ఎప్పుడు అయిపోయారని. ఐ డోంట్ వాంట్ టేక్ ఎ పర్సన్స్ నేమ్, కానీ ఒక పర్సన్ చెప్పాలి అంటే అతను హైదరాబాద్కి ఊరు నుంచి వచ్చాడు, నన్ను అన్న 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 అంటూ నేను అప్పటికి కొంచెం డీసెంట్ పొజిషన్లో ఉన్నాను. డీసెంట్ ఇన్ ద సెన్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ 2016 అరౌండ్ ఆ టైంలో. మనోడు ఊరు నుంచి వచ్చాడు, మనకు అసలు ఇక్కడ హైదరాబాద్లో ఏంటి ఎక్కడ ఏంటి కూడా తెలియదు. అలాంటప్పుడు నన్ను కృష్ణనగర్లో పరిచయం చేసుకుని గణపతి కాంప్లెక్స్ దగ్గర మీట్ అయ్యి నాతో పాటు కొన్ని ట్రావెల్ చేసి ఆడిషన్స్ ఎక్కడ అవుతాయి, ఆఫీస్ ఏంటి అని నా బైక్ మీద నేను తిప్పాను. ఆ పర్సన్ నౌ హీఈస్ అ సెలబ్రిటీ, ఐ వాంట్ టు టేక్ హిస్ నేమ్, బట్ హీఈస్ అ సెలబ్రిటీ నౌ. మనోడికి ఈవెంట్స్లలో పిలుస్తున్నారు, మనోడికి ఈవెంట్స్లో షోస్లో స్పెషల్ స్కిట్స్ చేపిస్తున్నారు, లేదంటే తనకి బ్రాండ్స్ అప్రోచ్ అవుతున్నాయి. నాకు అప్పుడు అనిపించింది నేను చేసిన తప్ప ఏంటంటే నేను దీన్ని ఇగ్నోర్ చేశాను, సోషల్ మీడియాని కానీ దీని పవర్ని చాలా తక్కువగా అంచనా వేశాను. అండ్ అప్పుడు ఆపర్చునిటీ ఉన్నప్పుడు వెన్ దేర్ వాజ్ నో కాంపిటీషన్ అట్ ఆల్, నా దగ్గర సోర్స్ ఉంది, నాకు రిసోర్సెస్ ఉన్నాయి, అండ్ లీడింగ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి నాకు కొన్ని వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ చేయమని చెప్పేసి, నేను ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని చాలామందికి తెలుసు, దట్ డైరెక్షన్ చేశాను ఒక 7-8 షార్ట్ ఫిల్మ్స్. అందులో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు చూసి నన్ను ఆఫర్ ఇచ్చారు దట్ ఇలా మీరు రెగ్యులర్గా వీక్లీ 1 or 2 ఎపిసోడ్స్ మాకు ఇస్తే మేము ఇంత మంత్లీగా ఇలా పే చేస్తాం శాలరీ వైజ్ అండ్ ఆల్ అని. నేను అన్నింటి పిచ్చోళ్ళగా లైట్ తీసుకున్నాను. నౌ ఆ ఛానల్స్ అన్నీ ఇప్పుడు తోపు ఛానల్స్ అన్నమాట తెలుగులో, అండ్ దే హ్యాండిల్ మెనీ సెలబ్రిటీస్ పేజెస్ అండ్ ఆల్. సో దట్స్ లైఫ్. నేర్చుకున్నాను దట్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం ముందుని బాగా స్టడీ చేసి డెసిషన్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి. బికాజ్ నా సమ్ టైమ్స్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ మైసెల్ఫ్ దట్ ఒకవేళ అప్పుడు వచ్చినప్పుడు నేను ఆపర్చునిటీస్ అవన్నీ నేను తీసుకొని ఉంటే, లేకపోతే నేను అప్పుడు నిజంగానే కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఈ పాటికి నా సిచ్యువేషన్ ఇంకా చాలా బెటర్ ఉండేది. అండ్ దట్స్ ఫర్ షో, బికాజ్ ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం కాబట్టి నా కళ్ళ ముందే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, నాతోటి తిరిగిన వాళ్ళు, నౌ దే ఆర్ వే లాంగ్ వే అహెడ్ బికాజ్ దే స్టూడ్ బై దిస్ సోషల్ మీడియా అండ్ దిస్ థింగ్. సో అదే నేను చెప్దాం అనుకున్నాను దట్ మీరు కూడా ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీస్ కానీ ఆఫర్స్ కానీ ఏదన్నా మీకు అనిపించింది మీరు చేద్దాం అనుకునేది వస్తే, జస్ట్ టేక్ సమ్ టైమ్ అండ్ థింక్, బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. తొందరపాటులో డెసిషన్ తీసుకోకండి, ఆరోగ్యంగా తీసుకోకండి, ఈగో అస్సలు యూజ్ చేయకండి. అది నాకు పెద్ద లెసన్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ త్రూ దిస్ వీడియో. ఈ వీడియో వల్ల నేను చెప్పాల్సింది ఇదే ఏంటంటే, ఏదన్నా కానీ కొంచెం నిదానంగా ఆలోచించండి, కొంచెం ముందు వెనక అన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకోండి, సో దట్ మీకు కొంచెం నాలాగా మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా ఉండే చాలు. దట్స్ ఇట్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.